ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృశ్య సంఖ్య, అదృశ్య వర్ణం, ప్రతికూల గ్రహాల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరం చేసుకోవటానికి శనివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు శివారాధన ఎలా నిర్వహించాలి, ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాల్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 2:36 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ. తెల్లవారుజామున 5:46 వరకు. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం వక్రగతి మీనక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజుడు యొక్క సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రశుక్రుల సంచారం సింహక్షేత్రంలో, రవిబుధుల సంచారం కన్యాక్షేత్రంలో, కేతు యొక్క సంచారం తులాక్షేత్రంలో, శని యొక్క సంచారం మకర క్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి వక్రగతి, బుధుడికి స్వక్షేత్ర స్థితి ఉచ్చస్థితి, మూల త్రికోణ స్థితి వక్రగతి అస్తంగత్వం, శుక్రుడు యొక్క సంచారం శత్రుక్షేత్రంలో అస్తంగత్వం. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై క్రమక్రమంగా పట్లు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో చెరు సమస్యలు కొనసాగుతాయి. ఆలోచన విధానంలో కూడా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అనువైనటువంటి కాలం గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. క్రీడా విషయాల్లో అనుకూల ఫలితాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావం ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు మాత్రం కొనసాగుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కూడా లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రీడారంగం వారికి మంచి స్ఫూర్తి లభిస్తుంది. క్రీడాపరమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఉత్సాహం మహిళలకి గృహపరంగా కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి రావడానికి శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు ఉంటాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి.
వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు వచ్చేటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, పోటీ పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు చెగడాలు కొనసాగుతాయి. ఆకస్మిక విభేదాలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు శాస్త్రజ్ఞులకి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, శ్రమను అధిగమించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ, పఠనం, శ్రవణం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తుంది, అనుకూలత పెరుగుతుంది, తద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. అనుమానాస్పద పరిస్థితులు ఉన్నప్పటికీ పరిస్థితులను చక్కబెట్టుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అసాధ్య కార్యక్రమాన్ని సుసాధ్యం చేసేటువంటి ప్రక్రియల్లో సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తే విద్యలో ప్రావీణ్యత సంపాదించగలుగుతారు. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రీడలో ఉత్తీర్ణత ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వివాదాలు తగ్గుతాయి. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు శాస్త్రజ్ఞులు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా బలాన్ని పెంచుతుంది, అవగాహనకి దోహదపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శత్రు భీతి పోతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమస్యల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సంభాషణ రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వ్యాపారపరంగా వ్యాపార ఒప్పందాల విషయంలో కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసేటువంటి మార్గాలు ఆకస్మికంగా లాభిస్తాయి. కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది. అసాధారణ పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు చేసేటువంటి ఈశ్వర ఆరాధన సత్ఫలితాన్ని కలిగిస్తుంది. అవమానకర సంఘటనని దూరం చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సత్సంబంధాలు కలిగి ఉంటారు. సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. సద్భావంతో కూడినటువంటి ఆలోచన విధానం కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. యుక్తితో వ్యవహరించి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో శత్రుత్వం తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూల కాలం. సంబంధ బాంధవ్యాల ద్వారా నూతన విషయాల్లో ప్రగతి సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించటం, దర్శించటం, పూజించటం శ్రేయస్కరం.
తద్వారా వేగవంతమైనటువంటి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా పనికిరావు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రుత్వం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి విధంగా ఫలితాలు పొందలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా సినీ రంగం వారికి తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి వేగవంతమైనటువంటి అనుకూలతను పెంపొందింప చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా సానుకూల పరిస్థితులు వేగవంతమవుతాయి. ప్రతికూల ప్రభావాన్ని నిరోధించగలుగుతారు, నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థిక బలం కూడా ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. సానుకూల పరిస్థితులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచక పూర్తి చేసేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. అసంతృప్తి సంఘటనలు పటాపంచలవుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు శాస్త్రజ్ఞులు కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైన వేగవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి సంతోష వార్తలు ఆహ్వానించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి వేగవంతంగా చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక స్తబ్దత కొనసాగుతుంది. ఇతరులు నమ్మి చేసినటువంటి పెట్టుబడులు ఆలస్యంగా పొందగలుగుతారు. రాబడి తగ్గుతుంది. కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలు కూడా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు, విఘ్నాలు వంటివి కొనసాగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించలేకపోతారు. కళారంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఆదాయం తగ్గుతుంది. అవకాశాలు తగ్గుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, శ్రమను అధిగమించడానికి, అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మానసికంగా ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం
ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃపరిశీలన పునః ప్రయత్నాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం పనికిరావు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు. సంయమనం తప్పనిసరి, ఓర్పు ఉత్సాహనం తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శ్రమను అధిగమించడానికి, రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం చేకూరుతుంది. సమస్యల్ని ధైర్యంతో పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో కూడా ఆకస్మిక పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సహనం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకి కొనసాగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు క్రీడా రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాది వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు లభిస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, శ్రమను అధిగమించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా భాగస్వాములతో మైత్రి కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో అసహన పరిస్థితులు దూరమవుతాయి. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి, లావాదేవీలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు మానసిక వేదనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, శ్రమను అధిగమించడానికి, ఆటంకాలని అవరోధాలని దూరం చేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాల్లో అవకతవకలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలు లేకుండా కొనసాగాలని, అవరోధాలు దూరం చేసుకోవాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావాలని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ప్రధానంగా మాస శివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ శివాలయంలో స్వామిని దర్శనం చేసుకున్న, ఈశ్వరుడికి అభిషేకం చేసిన విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది. వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు తొందరగా వివాహం కావాలంటే ఈరోజు సాయంకాలం పూట పరమేశ్వరుణ్ణి సన్నజాజి పూలతో పూజిస్తూ ఓం కామేశ్వరాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే వివాహపరమైన ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే శ్వేతాక్షతలతో అంటే బియ్యంలో నీళ్లు కలిపి ఆ తడిసిన బియ్యాన్ని అక్షింతలుగా ఉపయోగిస్తూ శివలింగానికి పూజ చేయాలి. అలాగే శివలింగానికి అభిషేకం చేస్తూ
ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మనోభీష్టాలు నెరవేర్చడానికి, మనస్సుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి చిన్న బెల్లం ముక్క నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. పటిక బెల్లం పలుకులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాభిషేకం చేసే సమయంలో రకరకాల పుష్పాలు నీళ్లలో కలిపి, పుష్పాలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అధికార పదవులు లభిస్తాయి, భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివానుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు లభించాలంటే ఉసిరికాయలతో శివలింగానికి అభిషేకం చేయాలి, లేదా ఉసిరిక గుజ్జు శివలింగం మీద వేస్తూ శివుడికి సంబంధించిన నామాలు జపించుకోవాలి. అలాగే శివలింగం మీద జమ్మి ఆకు ఉంచి శివుడి నామాలు జపించుకోవటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి శనిదోషాలు, గోచార పరంగా ఉన్న శనిదోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని సకల కార్యసిద్ధిని పొందాలంటే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో తుమ్మి పొలతో శివ పూజ చేసి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శివ పూజ చేసి శివానుగ్రహానికి సులభంగా పాత్రలుకండి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు మాస శివరాత్రి, మహాలయ మాస శివరాత్రి. ఈ రోజున తప్పనిసరిగా పంచామృతాలతో పరమేశ్వరుణ్ణి ఇంట్లో అభిషేకం నిర్వహించటం, మారేడు దళాలతో పూజించటం, చిమ్మిరి ఉండ నైవేద్యంగా సమర్పించటం, పితృదేవతలకు నువ్వులతో నీరు కలిపి దక్షిణ దిశగా తిరిగి తర్పణాదులు నిర్వహించటం, ఇటువంటి విధి విధానం కనుక గృహంలో గనక ఆచరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ జీవితం విరాజిల్లుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వారానికి కూడాను అద్వితీయమైనటువంటి ప్రభావం మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధి విధానానికి మనం నాందీవాక్యం పలుకుతూ ఉంటాం. మనం జన్మించినటువంటి వారాన్ని బట్టి కూడాను మన యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం తెలియజేస్తుంది. మీరు ఆదివారం నాడు జన్మించినట్లయితే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బంగారపు వర్ణంలో కానీ నారింజ వర్ణంలో కానీ ఉన్నటువంటి వస్త్రాలని ధరించి సూర్యునికి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. అలా గనక చేసినట్లయితే కీర్తి, ఆరోగ్యం, గౌరవం, పరాక్రమం, ధైర్యం ఇవన్నీ కూడాను వచ్చి తీరుతాయి. ఆదివారం నాడు జన్మించినటువంటి వారు తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని పాటిస్తారు కదూ. అలాగే సోమవారం నాడు మీరు జన్మించారా? అలా అయితే తెలుపు, లేత నీలం, వెండి రంగులలోని దుస్తులను ధరించి ఇష్టదైవానికి నమస్కారం చేసి రాత్రి సమయాల్లో చంద్రుని ఆరాధించండి. అంటే ఒక వెండి గ్లాసులో పాలు పోసి చంద్రుడికి నైవేద్యంగా సమర్పణ చేయండి. అలా గనక చేసినట్లయితే ఆ పాలను మీరు సేవించినట్లయితే మీకు గౌరవం, అధికారం, ధనం, ధాన్యం, తల్లితో సఖ్యత, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడాను కలుగుతాయి సుమా. మీరు మంగళవారం నాడు జన్మించారా? ఎరుపు నారింజ రంగు వస్త్రాలను ధరించి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోండి. ధైర్యం, సాహసం, పరాక్రమం, సోదరులతో సఖ్యత, చిరచరాస్తులు సంపాదించేటువంటి విధి విధానం మీ సొంతం అవుతాయి. అలాగే మీరు బుధవారం నాడు పుట్టారా? ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి సూర్యభగవానికి నమస్కారం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మీరు
నమస్కారం చేసుకోండి. మంచి తెలివితేటలు, వాక్పటుత్వం, విద్య పట్ల శ్రద్ధ కలిగి ఉన్నత విద్యని మీరు పూర్తి చేస్తారు. మీ సలహాల కొరకు ఇతరులు ఎదురు చూడటం కూడా జరుగుతుంది. బుధవారం నాడు జన్మించినటువంటి వారికి, అలాగే గురువారం నాడు జన్మించినట్లయితే పసుపు గంధపు వర్ణం గల వస్త్రాలు ధరించాలి. సూర్యభగవానికి నమస్కారం చేసి ఇష్టదైవాన్ని పూజించాలి. ధూప దీప నైవేద్యాలు కూడాను సమర్పించాలి. అలా కనుక చేసినట్లయితే విద్యలో విజయం, చక్కని సంతానం, ఆకస్మిక ధనప్రాప్తి, గురువు యొక్క ఆశీస్సులు కూడాను మీకు లభ్యపడతాయి. శుక్రవారం నాడు జన్మించినట్లయితే లక్ష్మీదేవిని అర్చించాలి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ధూప దీపాలతో పాటుగా తీపి పదార్థాలని కూడాను ఆ చక్కని తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. ఉదయాన్నే స్నానాన్ని ఆచరించి లేత నీలి లేదా తెలుపు వస్త్రాలు ధరించి, గులాబీ రంగు వస్త్రమైనా సరే ధరించి నమస్కారం కనుక చేసినట్లయితే లక్ష్మీదేవికి మీకు విజయం, మంచి సంపదలు కూడాను కలిగి తీరుతాయి. అంతేకాకుండా ఆభరణ ప్రాప్తి కూడాను ఆ చక్కని తల్లి అనుగ్రహిస్తుంది. మీరు గనక శనివారం నాడు జన్మించినట్లయితే తప్పనిసరిగా ఈశ్వరారాధన చేసి తీరాలి. ఈశ్వరారాధన చేయటం వలన చాలా విశేషమైనటువంటి ప్రభావం వస్తుంది. ముదురు నీలం వస్త్రాలు ధరించాలి. ఇలా గనక ధరించినట్లయితే నష్టాలు కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అపమృత్యు భయం కూడాను మీకు దరిచేరదు. విశేష పరిజ్ఞానంతో, విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడాను మీరు బయటపడతారు. అందరూ కూడాను మీ పట్ల గౌరవ మర్యాదలతో మొదలుకుంటారు. ఈ విధంగా ఏ వారంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడాను తత్సంబంధమైనటువంటి వస్త్రాలని ధరించి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నైవేద్యాలు ఆయా ఇష్టదేవతలకు సమర్పించి ఈ విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే అనుకున్న కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి. అంతేకాకుండా ఇష్ట దైవానుగ్రహం కూడాను మీకు లభ్యపడుతుంది. అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా మీరు చేరటానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. అత్యంత అరుదైన శనివారం నాడు పాటించవలసిన విధులను తెలుసుకున్న క్రమంలో ఈనాటి మరి ఒక విశేషం కూడా ఉంది. శనివారం నాడు మాస శివరాత్రి ప్రత్యేకంగా జమిలిగా కలిసి రావడం. మహాలయ పక్షంలో శివరాత్రి నాడు సమానమైనటువంటి మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాటించవలసిన విధి ఏదైనా ఉందా? శివాలయ దర్శనం, అభిషేక సేవ నిర్వహించడం, నందీశ్వర దర్శనం, శివాలయంలో భక్తులకు అవకాశం కలిగించే విధంగా కూర్చునే నిమిత్తమై ఏర్పాట్లు చేయడం, అలాగే గంట సమర్పించడం, ఆలయంలో విశేషంగా విరివిగా మొక్కలు నాటడం, ఇవన్నీ చేయడంతో పాటుగా అరుదుగా అత్యద్భుతంగా వచ్చేటటువంటి త్రయోదశి, చతుర్దశి, శనివారం, ఇలాంటి అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకొని పాటించవలసిన విధి, విదేశాలలో ఉండేటటువంటి వారు మనకు తమ యోగక్షేమాలను తెలపాలి అనేటటువంటి కోరికతో విశేషంగా పాటించవలసిన విధి, మేడపైన దక్షిణం దిగ్భాగంలో మట్టి మూకుడు ఉంచి అందులో కాసింత నువ్వుల నూనె, తదుపరి కాసిన్ని నువ్వులు, ఆ పైన కాసింత మట్టి, దానిపైన నవధాన్యాలు, ఇలా ఉంచడంలో ఉండే అంతరార్థం ఈ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని
అరుదుగా వచ్చేటటువంటి యోగాన్ని దృష్టిలో పెట్టుకొని శనివారం నాడు పాటించాలి అంటూ పరిష్కార మార్గం ఒక అద్భుతంగా తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఆ నూనె అందులో నానినటువంటి ఈ నల్ల నువ్వులు ఆ మట్టికి నవధాన్యాలకు ఒక ఆకర్షణ శక్తిని ఒక వాసనను సంతరించి పెడతాయి. ఆ వాసనకు అనుకూలంగా పక్షులన్నీ వచ్చి ఆ పదార్థాలను నవధాన్యాలను వాటిని స్వీకరిస్తాయి. మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోజంతా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి ప్రదోష సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఆలయంలో శివ దర్శనం చేసి నమకం విన్నా నమకం గురించిన ప్రస్తావన చేసిన నమకము అనేటటువంటి ఆ మంత్రభాగములో ఉన్న ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని మానసికంగా మౌనంగా జపం చేసిన సమస్త సంకల్పాలను ఆ బోళాశంకరుడు నెరవేరుస్తాడు అని కూడా తెలియజేస్తుంది సంప్రదాయ పరిహార మార్గం. సాధకులు ఏది అక్కరలేదు అనేటటువంటి వారు నమకమును మాత్రమే జపిస్తూ ఉండగా లౌకికమైనటువంటి సమస్త అభీష్టాలు నెరవేరాలి అనేటటువంటి వారు ముఖ్యంగా వ్యాపార వర్గాలలో ఉన్నటువంటి వారు వ్యాపారం బాగా జరగాలి అని కోరుకునేటటువంటి వారు ఉద్యోగంలో వృద్ధి కావాలి అనేటటువంటి ఆకాంక్ష కలవారు విద్యార్థులు వారికి బాగా మార్కులు రావాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి సందర్భాలలో మహిళలు ఇంటిలో ఉండే సమస్త పరిస్థితులు కూడా చక్కబడాలి, కుటుంబ సభ్యుల మధ్య అవగాహనలు పెరగాలి, ప్రేమానుబంధాలు దృఢతరం కావాలి, ఇలాంటి కోరికలతో ఉన్నటువంటి పక్షంలో తప్పనిసరిగా శనివారం మాస శివరాత్రి ఇలా అరుదుగా వచ్చేటటువంటి సందర్భం నాడు చమకమును వినాలి లేదా నేర్చుకునే ప్రయత్నం చేయాలి లేదా చెప్పాలి అని కూడా పరిష్కార మార్గం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఏది అక్కరలేదు అనేటటువంటి వారు నమకమును ఎంత శ్రద్ధగా పారాయణ చేస్తారో అంతే శ్రద్ధ ఆసక్తులతో లోకానికి చెందినంత మేరకు అన్ని విషయాలలో కూడా మంచి లాభాలు కలగాలి, శ్రేయస్సు కలగాలి, అందరికీ క్షేమం కలగాలి, లౌకికమైన భౌతికమైన విషయాలలో సుఖాలలో సందర్భాలలో ఆనందాలలో అన్నింటిలో కూడా మేలు కలగాలి అని ఆలోచించేటటువంటి వారు ఇలా శనివారం నాడు చమకమును తప్పనిసరిగా వినాలి అంటుంది పరిష్కార మార్గం. నమోబిలిమినేచక వచినేచ అని ఏ శ్రద్ధతో నమకములో ఉండేటటువంటి మంత్రములలో 141వ మంత్రం అలా ప్రత్యేకంగా మనం చెబుతూ ఉంటామో అంతే శ్రద్ధ ఆసక్తులతో చమకములో కూడా అన్నీ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, ప్రపంచ శాంతి కావాలి, సౌఖ్యం కావాలి, ఆనందం కావాలి, అందరికీ ఉద్యోగాలు లభించాలి, అందరికీ స్వంత గృహాలు స్థిర నివాసాలు ఆవాసాలు ఏర్పడాలి, ఆహార లోపాలు ఎక్కడా కూడా ఉండకూడదు, అన్నిటికంటే కూడా మించి అందరికీ ఆరోగ్యం చేకూరాలి అనేటటువంటి విశ్వశ్రేయస్సును కోరేటటువంటి కామన సంకల్పం చమకములో ఉంది. శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే అంటూ ఈ చమకములో ఒక అనువాకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే శం అంటే ఆనందం, సమస్త లోకాలకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంకల్పంతో చమకమును ఇలా మహాలయ పక్షంలోని మాస శివరాత్రి శివారాధన చేస్తూ శనివారం కూడా కూడి ఉన్నటువంటి అద్భుతమైన యోగం అనేటటువంటి సందర్భాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజున ఎవరైతే వింటారో లేక పారాయణ చేస్తారో లేక నేర్చుకోవాలి అనే అభిలాషతో కనీసంలో కనీసంగా ఆ గ్రంథాన్ని చేతబుచ్చుకొని మననం చేస్తారో అలాంటి వారికి వారి సంకల్పాలన్నీ కూడా నెరవేర్చబడతాయి అంటుంది పరిష్కార మార్గం. ఈరోజు పాటించవలసిన అత్యంత అరుదైన మరి ఒక విధి ప్రత్యేకమైనది ఒకటి ఉంది. సూర్యాస్తమయం అయిన తదుపరి స్నానాధికారులు మరి ఒకసారి పూర్తి చేసుకొని తెల్లని వస్త్రాలను ధరించి తెల్ల నువ్వులు మినుములు బియ్యం ఈ మిశ్రమాన్ని గుప్పిటలో పోసుకొని గతించిన పితరులందరినీ కూడా స్మరించి సాయంత్రం వేళలో దానిలో కాసిన్ని నీరు పోసి ఈ మూడింటి మిశ్రమాన్ని శివార్పణం అంటూ ఈశ్వరుని సన్నిధానంలో విడిచిపెట్టాలి లేదా మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టాలి. ఈశ్వరుడు పృథ్వీ స్వరూపంగా ఉండేటటువంటి పరమదైవం కనుక మొక్కల పాదుల మధ్యన మనం భూమి నేల తడిమట్టి అక్కడ విడిచిపెట్టినా కూడా ఆ మిశ్రమం అంటే తెల్ల నువ్వులు బియ్యము
మినుములు ఈ మిశ్రమం పితృదేవతలను స్మరించే నిమిత్తమై అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారి క్షేమం కోరే నిమిత్తమై విజయాలు కోరే నిమిత్తమై ఉద్యోగ వ్యాపార వర్గాలలో అధికమైన లాభాలు పొందే నిమిత్తమై పాటించవలసిన అద్భుతమైన పరిష్కార మార్గంగా సంప్రదాయ శాస్త్రం మనకి ఇలా సూచిస్తుంది. శివానుగ్రహంతో అన్నింటినీ మనం సాధించుకోవచ్చు. పరిష్కారము అనే మాట మనం ఆలోచన చేస్తే చేసిన దోషానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రస్తుతంగా చెప్పేటటువంటి వాక్కు అని అందరూ అనుకుంటారు, కానీ అలా కాదు సుమి. ప్రత్యేకంగా పరిష్కారము అంటే ఒక సమస్యకు సమాధానం అని మాత్రమే కాకుండా భౌతికంగా ఆలోచించేటటువంటి ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా కూడా ఆధారము ఆదేయము అన్నప్పుడు ఈ పరిష్కారం అనేది ఆధారంగా మారుతుంది. పరిష్కారంగా పాటించేటటువంటి విధుల ద్వారా భవిష్యత్ కాలం కూడా అర్థవంతంగా లాభదాయకంగా మార్చుకోవచ్చును. కనుకనే పరిష్కార పరిహార మార్గాలలో పరిహారాలు ఎంత మనకు శ్రేయస్సును కలిగిస్తాయో, ప్రదోష సమయంలో సాయంత్రం వేళలో మనం పాటించేటటువంటి పరిష్కార విధులు కూడా అంతే అద్భుతంగా మనకు ప్రయోజనాలను చేకూర్చి పెడతాయి అని తెలియజేస్తుంది ఈ శాస్త్రం. కనుక పరిష్కారాలు అధిక భాగం ప్రదోష సమయంలో పాటించేవిగా ఉంటాయి. ఆ క్రమంలో శనివారం మాస శివరాత్రి ఈ అద్భుతమైన తరుణాన్ని పురస్కరించుకొని అన్ని కోరికలు పూర్తి చేసుకునే విధంగా, నెరవేర్చుకునే విధంగా, సంకల్పాలన్నీ కూడా నెరవేర్చబడే విధంగా అశుతోషుడిని ప్రదోష సమయంలో ప్రార్థన చేద్దాం. అలాగే శ్వేత వస్త్రములు, తెల్లని వస్త్రాలు ధరించడం ఒక తప్పనిసరి విధి అని కూడా మీ శుభం లాభం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మనం చేసేటటువంటి ఏ పని అయినా కూడా శుభకరంగా ఉండాలి, క్షేమదాయకంగా ఉండాలి, అందరికీ లాభకరంగా మారాలి. అలా మార్చేటటువంటి శక్తి మహాదేవుడికే ఉంది. కనుక మహాదేవుడి అనుగ్రహం కోరి మాస శివరాత్రి నాడు ప్రదోష సమయంలో మినుములు, బియ్యము, తెల్ల నువ్వులు ఈ మూడు కూడా తెలుపు రంగు దగ్గరలోనే ఉంటాయి అని జ్ఞాపకం పెట్టుకుంటూ తడిపి శివారాధనలో వినియోగిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత క్షేమదాయకంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలపిడి వెనకలకు పోసె జనపిడి గంగా భవాని ఆవే అండ మంచుకొండ వాడని సిగబూదండ. భీష్ముడు అంటే భీష్ముడే. మహాభారతం చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. కురుక్షేత్ర ప్రారంభానికి ముందు ధర్మరాజు గారు కవచం విప్పేసి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి పాదచారి అయి వెడుతున్నాడు కౌరవ సైన్యంలోకి. అందరూ పిరికివాడు ఎలా వస్తున్నాడో అన్నారు. వెళ్ళి, తాతా నీకు నమస్కారం, నీ ఆశీర్వచనం లేని విజయం మాకు కలగదన్నాడు. పెద్దలు కనపడినప్పుడు గౌరవించడం అంటే ఎలా ఉంటుందో భారతం చదివి నేర్చుకోవాలి. భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి నమస్కరించి ఉండకపోతే నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాడిని. ధర్మరాజా, నీకు అపజయమన్న మాట లేదు, ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళమన్నాడు. 9 రోజులు అయిపోయాయి. బహుశ ఎక్కడా వాంగ్మయంలో అటువంటి స్థితి కనపడదు. మనవలు రాత్రివేళ శిబిరానికి వెళ్ళాడు. కూర్చునున్నాడు భీష్ముడు వృద్ధుడు. ఏమిరా ఇలా వచ్చారు మీరందరని అడిగాడు. తాత, యుద్ధంలో నీ ధాటి తట్టుకోలేకపోతున్నావు, ఎలా తాత అని నిన్ను గ్రహించడం నువ్వే చెప్పమని అడిగాడు. అంటే అన్యాపదేశంగా, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు, ఇంకో మాట లేదు, నువ్వు బ్రతికుండగా మేము గెలవం. ఆయన నవ్వి అన్నాడు, నేను చేతిలో ధనస్సు పట్టుకుని బాణాలు వేసినప్పుడు దేవతలందరూ మీతో కలిసి వచ్చి ఎదురు నిలబడినా నన్ను నిగ్రహించలేరు. నా శక్తి అటువంటిది. నేను ధనుర్బాణాలు విడిచిపెట్టాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ధ్వజం కిందకి దింపి అస్త్రాలు కింద పెట్టేసిన, వెనక్కి తిరిగి పారిపోయినా నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవాడిగా మారినది శిఖండి. శిఖండిని అడ్డు పెట్టుకుని నా మీద బాణప్రయోగం చెయ్యి. శిఖండిని చూస్తే నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను. నన్ను కొట్టేరా అర్జున అన్నాడు. ఒక్క నన్ను కొట్టాలంటే కృష్ణార్జునులకే చెల్లు, వాళ్లతో కొట్టించన్నాడు. తాను ఎలా పడిపోవాలో తానే చెప్పుకున్నాడు ధర్మం కోసం. మరునాడు శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడు బాణ పరంపర కొట్టాడు. పంజరం అయిపోయింది శరీరం, ఒక్క ఈ మెడ పైభాగం తప్ప.
రథంలోంచి డుల్లి కింద పడిపోయాడు. పడిపోతే తల పడిపోతుందని పంజరం ఏర్పాటు చేశారు. శరీరం అంతా బాణాలే, శుభ్రంగా నిత్తురంతా ఓడిపోతోంది. ప్రాణములు ఎక్కడ విడిచిపెట్టేస్తాడో అని గంగమ్మ తల్లడిల్లిపోయింది. దక్షిణాయనంలో నడుస్తోంది. కారణజన్ముడు మహానుభావుడు నాకు కొడుకుగా వచ్చాడు, గాంగేయుడు అనిపించుకున్నాడు. ఇటువంటి భీష్ముడు పడిపోవడమా దక్షిణాయనంలో? వెంటనే మహర్షుల్ని పిలిచింది. మీరు హంసల రూపంలో గబగబా నా కొడుకు దగ్గరికి వెళ్ళండి. అన్ని రోజుల పాటు శరీరం నుంచి ప్రాణము ఉత్క్రమణమైపోయేంత వరకు ఎన్నో సుఖాలు ఏర్పాటు చేస్తానన్నాడు దుర్యోధనుడు. వచ్చి వద్దని క్షాత్రనీతి ప్రకారం శరపంజరం మీదే పడుకున్నాడంతే. నా కొడుకు పడుకున్నటువంటి అంపశయ్య దగ్గరికి వెళ్ళి మీరు హంసల రూపాల్లో గుండ్రంగా తిరుగుతూ దక్షిణాయనం 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 అని అరవండి. ఉత్తరాయణం వచ్చే వరకు నా కొడుకు ప్రాణాలు నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే స్వచ్ఛంద మరణం వరముంది తండ్రి దగ్గర నుంచి. అప్పుడు హంసలు వెళ్ళి ఆ శయ్య చుట్టూ తిరుగుతూ ఇది దక్షిణాయనం అని చెప్పే. వెంటనే భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చే పర్యంతము తన ప్రాణములను నిలబెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఆ ఉత్తరాయణం వచ్చే వరకు ప్రాణాలు నిలబెట్టుకుని చిట్ట చివర విష్ణు సహస్రనామ స్తోత్రం చెబుతూ ఎదురుగుండా సాకారంగా కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేస్తూ బొటనవేలు దగ్గర నుంచి యోగశక్తి చేత తన ప్రాణములన్నిటినీ కూడా వెనక్కి లాగి బ్రహ్మరంధ్రాన్ని భేదించి జ్యోతిస్వరూపంగా అందరూ చూస్తుండగా కృష్ణ పరమాత్మ యందు లయమైపోయాడు. కృష్ణుడంతటి వాడు ఆయన వెళ్ళిపోతే ఇక ఆయనలా శాస్త్రం చెప్పేవాడు లేడు. అటువంటి ఆచార్యుడెక్కడ దొరుకుతాడు? ధర్మరాజా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి నాకు శాస్త్రోపదేశం చెయ్యమని విను భీష్మాచార్యుల వారి దగ్గరని ధర్మరాజుని పంపించాడు. అందుకే ఇప్పటికీ మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో ప్రారంభం చేస్తారు. ఆది పర్వంతో మొదలు పెట్టారు. ముందు శాంతి పర్వం చదివి తర్వాత ఆది పర్వం మొదలు పెడతారు. ఆది పర్వం నుంచి వెడుతుంటే మళ్ళీ శాంతి పర్వం వస్తుంది. మళ్ళీ శాంతి పర్వం చదివి చిట్ట చివరి వరకు చదువుతారు. అంటే తనంత తాను పారాయణం అవుతుంది. శ్రీరామాయణం చదివితే బాలకాండ మొదలు పెట్టకూడదు, సుందరకాండ చదవాలి ముందు. సుందరకాండ చదివి బాలకాండ దగ్గర నుంచి వెళ్ళాలి యుద్ధకాండ వరకు. వెడితే సుందరకాండ పారాయణం అవుతుంది. అవి పారాయణ కాండలు. తమంత తాముగా రెండు మాటలు చదవబడవలసినటువంటి కాండ, రెండు మాటలు చదవబడవలసినటువంటి పర్వం. అటువంటి శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు ప్రబోధం చేస్తారు. అందుకే ఇప్పటికీ మనసు అశాంతిగా ఉండి తీరని కోరిక మిగిలిపోతే పెద్దలు శాంతి పర్వం చదువుకుంటారు. శాంతి పర్వం చదివితే శాంతి లభించనటువంటి వాడు ఉండడు. భీష్మాచార్యుల వారు ఎన్ని విషయాలు మాట్లాడతాడో శాంతి పర్వంలో. అటువంటి భీష్మాచార్యుల వారి వల్ల ఒకనకొకప్పుడు పాండవులందరూ వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. భీష్ముడి మీద గంగమ్మకున్నటువంటి ప్రేమ అటువంటి. ఇందువల్ల అటువంటి సందర్భం ఏర్పడింది అంటే, ఒకప్పుడు నేను ముందు నుంచి ఆ విషయాన్ని స్పృశిస్తే మీకు ఆవిష్కరించడం తేలికవుతుంది. అర్జునుడు ఒకనకొకప్పుడు కొంతకాలం తీర్థయాత్ర చేయవలసి వచ్చింది. తీర్థయాత్ర చేస్తున్నప్పుడు నాగకన్య అయినటువంటి ఉలూపిని వివాహం చేసుకున్నాడు. ఆ ఉలూపి యందు ఆయనకు ఒక కుమారుడు కలిగాడు, ఇరావంతుడు అని పిలుస్తారు. అలాగే దక్షిణం వైపుకు వచ్చిన తరువాత మణిపురము అనబడేటటువంటి రాజ్యం, దానికి చిత్రవాహనుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు. ఆయన కుమార్తె పేరు చిత్రాంగద. ఆ చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. అప్పుడు చిత్రవాహనుడు ఒక నియమం చెప్పాడు, మా వంశానికి పరమశివుడి వరం ఉంది, ప్రతి తరంలో ఒక్కడే కొడుకు పుడతాడు, ఆ ఒక్క కొడుకు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతూ ఉంటాడు. నా తరం దగ్గరికి వచ్చేటప్పటికి కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది చిత్రాంగద. అందుకని మా రాజ్యానికి పరంపరాగతంగా మహారాజు ఉండాలి కనుక నువ్వు నా కూతుర్ని వివాహం చేసుకుంటే నా కూతురికి పుట్టబోయేటటువంటి కొడుకుని నా రాజ్యంలో నా దగ్గరే విడిచిపెట్టేయాలి, ఎందుకంటే నా తర్వాత ఉత్తరాధికారి అవుతాడు మనవడు, నీతో తీసుకెళ్ళిపోకూడదు, ఆ నియమం పాటిస్తే నా కుమార్తెనిస్తానన్నాడు. పాటిస్తానన్నాడు అర్జునుడు. చిత్రాంగదనిచ్చాడు. అర్జునుడు చిత్రాంగదని వివాహం చేసుకున్న కారణం చేత పుట్టిన కుమారుడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు మహాభారతంలో ఒక పెద్ద మెరుపు, తక్కువ కనపడతాడు. కానీ అసలు బభ్రువాహనుడు లేకపోతే అర్జునుడు మరణిస్తాడు. అంత శక్తివంతుడు బభ్రువాహనుడు.
Thank you.